రైతుల పొలాల్లో నూర్పిడి కళ్ళాల ఏర్పాటుకు మంజూరు చేసిన వాటిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వ్యవసాయ శాఖ ఏడీలు, వ్యవసాయ విస్తరణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూర్పిడి కళ్ళాలు నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై కలెక్టర్ సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం నూర్పిడి చేసే క్రమంలో ఆరబెట్టుకోవడానికి, కొన్ని రోజులు నిల్వ చేసుకోవడానికి నూర్పిడి కళ్ళాలు రైతులకు ఉపయోగంగా ఉంటాయని, ప్రభుత్వం ఈజీఎస్ కింద నూర్పిడి కళ్ళాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో 50% గ్రౌండింగ్ చేసి 20% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు మండలంలో మంజూరు చేసిన వాటిని విభజించుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు నిర్మాణాలు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాల చుట్టూ ఫెన్సింగ్, ఆర్చీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దారులు మొక్కలు నాటేందుకు అనువుగా స్థలాలు గుర్తించి రిపోర్ట్ చేయాలని కోరారు. నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు చనిపోకుండా వాటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేఖర్ రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.